ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం రామచంద్రకోట గ్రామమును మోడల్ గ్రామ పంచాయతీగా గౌరవ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎంపిక చేయడంతో ప్రత్యేక అధికారిగా నియమితులైన జగన్నాథరావు మండల అభివృద్ధి అధికారి నాసర్ రెడ్డి మండల తహసీల్దార్ వేణుగోపాలరావు గ్రామంలో పర్యటించారు డ్రైనేజీ వ్యవస్థ శానిటేషన్ త్రాగునీరు తదితర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి ఇప్పటివరకు రామచంద్రకోట గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలియజేశారు గ్రామంలోని సర్పంచ్ గ్రామ సచివాలయ పంచాయతీ కార్యదర్శి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని వీధుల్లో ఉన్న చెత్త చెదారం శానిటరీ వర్కర్స్ ద్వారా శుభ్రపరిచినట్లు ఎంపీడీఓ నాసర్ రెడ్డి తెలియజేశారు గ్రామానికి మంచినీటి ట్యాంకు అవసరముందని గ్రామస్తుల అభ్యర్థన మేరకు జిల్లా కలెక్టర్కు నివేదిక పంపి త్వరలో రామచంద్రకోట గ్రామానికి మంచినీటి ట్యాంకు ఏర్పాటుకు కృషి చేస్తామని మండల ప్రత్యేక అధికారి జగన్నాథరావు తెలియజేశారు మన మండలంలో ఈ రామచంద్రకోట గ్రామ పంచాయతీని మోడల్ విలేజ్గా ఎంపిక చేయడమైంది ఎంపిక చేసిన తర్వాత గత 5 రోజుల నుంచి అంతకుముందు ఎలా ఉన్నది అదంతా కూడా రికార్డ్ చేసి అంతకుముందు ఉన్న దాన్ని శుభ్రం చేసి స్వచ్ఛమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి ఈ వారం రోజులు ఏం చేయాలనో అవన్నీ చేసింది అంటే అంతకుముందు రోడ్లు ఏదన్నా రోడ్ల మీద చెత్త కుప్పలు కానీ లేకుంటే గార్బేజ్ కానీ లేకుంటే జంగిల్ కానీ అంటే ముళ్ళ కంప కానీ అవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా గుర్తించడం జరిగింది ఒక 2 రోజులు ఊరు మొత్తం తిరిగి నేను సారు ఎంఆర్ఓ గారు మన గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇతర అధికారులు సర్పంచ్ మన పెద్దలు అందరూ తిరిగి గుర్తించడం జరిగింది మేము గుర్తించినవి వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చినవి అన్నీ కూడా తిరిగి గుర్తించి మేము నోట్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఒక 3 రోజుల నుంచి గుర్తించిన వాటిని అన్నింటినీ క్లియర్ చేసి ఇవాళ స్వచ్ఛమైన గ్రామంగా ఈ రోజుటి వరకు చేయడం జరిగింది మరి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఈ వారం రోజులు చేసిందే కాకుండా రేపు 5వ తేదీ నాటికి పూర్తిగా స్వచ్ఛమైన విలేజ్గా మరి ప్రకటిస్తాము రేపు 5వ తేదీ వరకు స్వచ్ఛమైన విలేజ్గా ప్రకటిస్తాము అయితే ప్రకటించిన తర్వాత కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి తర్వాత కూడా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఈ గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉండే విధంగా సహకరించాలని నేను గ్రామ ప్రజలందరికీ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ విధంగా సహకారం అందిస్తారని ఆశిస్తూ మరి ఆశించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నా ఈ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ కొద్ది రోజుల నుంచి నాకు సహకారం అందిన గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భాగంగా ఈ దోర్నాల మండలం రామచంద్రకోట ఆదర్శ గ్రామంగా కలెక్టర్ గారు ప్రకటించడం జరిగింది ఈ గ్రామానికి ఈ మండలానికి నేను స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను తర్వాత మన ఎంపీడీఓ గారు ఉన్నారు తర్వాత ఎంఆర్ఓ గారు ఉన్నారు మేమందరం గత వారం రోజులుగా ఈ గ్రామానికి వచ్చి ప్రతిదీ పరిశీలించి ఎక్కడైనా గార్బేజింగ్ ఎక్కడైనా ఉందా శానిటేషన్ ప్రాబ్లం ఏముందా డ్రైనేజ్ ప్రాబ్లం ఏముందా అన్నీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి తగిన సూచనలు ఇచ్చి ఈ గ్రామాన్ని పరిశుభ్రంగా చేయడానికి అనేసి మేము మా శక్తి కొలది పై అధికారుల ఆదేశాల మేరకు మా ప్రయత్నం మేము చేసామండి మేము అనుకున్న స్వచ్ఛంగా చేశామని మేము మా పూర్తిగా సంకల్పంతో ఈ గ్రామ సర్పంచ్ తర్వాత ఈ సచివాలయం తాలూకు కార్యదర్శి ఈ గ్రామ ప్రజలు అందరూ మాకు ప్రతి ఒక్కరూ సహకరించారు వాళ్ళ సహకారంతో మేము ఈ కార్యక్రమం చేయగలిగాము ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతుంటుందండి ఈ వారం రోజులనే కాదు ప్రతి నిరంతరంగా జరిగే ప్రక్రియ ఇది ఏదైనా సమస్య లేకుండా ప్రతి గ్రామం స్వచ్ఛంగా ఉండాలి అందులో ఈ మండలానికి ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేశారు కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టి ఈ గ్రామాన్ని మేము సెలెక్ట్ చేశాము ఇందకి నమస్కారం మన మండలంలో ఏదైతే మోడల్ విలేజ్గా చేయడానికి నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం ఊరు మొత్తం తిరిగి మొత్తం గార్బేజ్ పాయింట్స్ని కానీ ఇతరత్ర అవసరాలను గుర్తించి మనకు ఉండే నిధులతోటి తక్కువ ఖర్చుతో అయ్యే పనులన్నీ చేయించినాము